హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఎక్స్టెంట్ ఎంత ఉండి ఉన్నది, ఆ ల్యాండ్కి సాయిల్ ఏ విధంగా ఉండి ఉన్నది, వాటర్ ఫెసిలిటీ ఉండి ఉన్నదా లేదా, రోడ్డు ఫెసిలిటీ ఉందా లేదా, అదేవిధంగా ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి ఉన్నా లేవా, మరియు ఆ యొక్క ల్యాండ్ ఒక రైతు మీదే ఉండి ఉన్నదా లేకపోతే యాన్సెస్టర్ ప్రాపర్టీయా, ఈ యొక్క వీటికన్నిటికి కూడా ఆన్సర్ మనం తెలుసుకోబోయే ముందు వచ్చేసరికి ఆ ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి 2 ఏకర్స్గా ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండ్. అయితే ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనర్ గారు మన ఛానల్ యొక్క వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ 123@gmail.com ఈ యొక్క మెయిల్ ఐడికి పంపించడం జరిగింది. అయితే ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే, ఇది అనంతపురం డిస్ట్రిక్ట్, అదేవిధంగా అలుకూరు విలేజ్, అమరాపురం మండల్. రేట్ వచ్చేసరికి మనకి 85,000గా పడుతుంది ఈచ్ 1 ఏకర్. అంటే ఇదివరకే మనకి అదే మండలం నుంచి మనకి ఈ యొక్క మ్యాంగో కల్టివేషన్ పంపించారు. అదేవిధంగా ఆ రైతు ద్వారా వేరే ఇతర రైతు కూడా ఈ యొక్క ల్యాండ్ అమ్ముకోవాలని నిర్ణయించుకొని మనకి ఈ యొక్క పంటలను అయితే పంపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ని అయితే మొత్తం 2 ఏకర్స్ కూడా అమ్మేస్తారు. కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరైతే మన ఛానల్ యొక్క కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి, మీరు మెయిల్కి కూడా చేయండి. ఒకవేళ లేట్ అయినా మీరు ఏం ఇబ్బంది పడకండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. కొంచెం లేట్ అయినా అంటే కొన్ని ఎన్నెవరో కార్యాల వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, దానికి మీరు క్షమించాలి. అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి అనంతపురం డిస్టిక్లో వచ్చేసరికి మీకు వాటర్ ఫెసిలిటీ సరిగా ఉండి ఉండదు. అయినప్పటికీ ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క చిన్న బోర్వెల్ ద్వారా ఈ యొక్క పంటలను అయితే పండిస్తూ ఉంటారు. అయితే రోడ్డు ఫెసిలిటీ మాత్రం సరిగా లేదు ఈ యొక్క ల్యాండ్కి, చాలా ఒక 5 కిలోమీటర్స్ వరకు నడవలసి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరైతే తెలియపరచండి. ఖచ్చితంగా మీరైతే ఈ ల్యాండ్ తీసుకొని వెళ్ళాం, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి అందరికి కూడా తెలియపరచండి, ఒక 100-200 మెంబర్స్కి. అయితే ఈ యొక్క ల్యాండ్ చాలా రెడ్ సాయిల్ కలిగిన ల్యాండు, అయితే ఇందులో ఏ పంటను పండించినప్పటికీ మీకు అధిక దిగుబడి అయితే వస్తుంది. ఎందు నిమిత్తం అంటే ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది, ఇక ప్రాబ్లం వచ్చేసరికి రోడ్డే, డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి. కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఆసక్తి కలిగినటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసినటువంటి ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియపరచండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్.